సిటీలో ఒక బుక్ ఫెయిర్ లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవిత సంపుటలో నీడలోనే ఒక కవితలో చిన్న పంక్తులై కొంచెం మార్చాన ఫ్లోలో చీకటి పడుతోంది చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం నా ధైర్యమే ఒక కవచమని ఒక అన్నోన్నెస్ ఒక తెలియని రాజకీయాలంటే తెలియ సగటు మనిషికి మేలు చేయాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్త ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలి కలమటించి చనిపోయారని వార్త చాలా బాధేసేది నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు నేతాజీ రంగంలో దూకాడు కథల రంగంలో దూకాడు ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్ లో బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానంతోటి రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదైనా చేద్దాం సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతుకిది మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించారంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం నా స్వార్థం కోసం బతకాలా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి అణగారిన వర్గాలకి చేయూతగా ఉండటానికి అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ ఎంతోమంది పార్టీలు పెట్టారు సంవత్సరం 2 సంవత్సరాలు 3 తట్టుకోలేక వదిలేశారు అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్లనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప
ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలు ఉండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే, నా ధైర్యమే ఒక కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యం అన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంత పెద్ద ఇంతమంది నాయకులతోటి, ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి అక్కాని పిలిస్తే చెంగు బిగించి కత్తి దూసే మా వీర మహిళలు, ఇంతమంది ఈరోజు అండగా నిలబడ్డారు. విచిత్రం, ఎవరన్నా సరే గెలిచే కొద్దీ బలపడతారు, మనం దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం జనసేన. అంటే ప్రజల్లో నిలబడే నాయకులు కనుక ఉంటే, నిలబడే వ్యక్తులుంటే మేము మీ వెంట నడుస్తామని చూపించారు ఈ రోజున మీరు 10 సంవత్సరాలు. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన దాదాపు ఈరోజు పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతి చోట కనీసం 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించగలిగారు. 6.5 లక్షల, 6 ప్రిసైజ్ గా చెప్పాలంటే 6,56,000 పైచులకు క్రియాశీలక కార్యకర్తలు. మీరు ఊహించండి, తెలంగాణతో కలిపి తెలంగాణలో కూడా మనకు ఒక 25,000-30,000 దాకా ఉన్నారు క్రియాశీలక కార్యకర్తలు. మనల్ని నమ్మి అంతమంది ఉన్నారు. ఈ దశాబ్దంలో ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం, అలాగే మన్ననలు పొందాం, ఓటమిలో ఎదుర్కొన్నాం, ఓటమిలు ఎదుర్కొన్నాం, కానీ ఓరిమితో బరిలో నిలబడి ఉన్నాం. ఎప్పటికీ జనాలకి అండగా ఉంటాం. వారి ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. నేను ఒకటే నమ్మా, ధర్మో రక్షతి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షించి తీరాలి. అలాగే నాని పాల్కీవాలా గారి మాటలు, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ, అదే వకీల్ సాబ్లో వాడిన పదం. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమే. చట్టాన్ని అనుకూలంగా వాడుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం కాదు. నేను ఒకటే నమ్మాను, ఈ మనము ప్రజలకి అండగా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మం కోసం ఉండాలి అని. అది ఒక్కటే నన్ను నడిపిస్తుంది ఈ రోజున. జనసేన ప్రారంభించేటప్పుడు 7 సిద్ధాంతాలు ప్రతిపాదించు. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతి పైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, వీటిని సిద్ధాంతాలుగా పెట్టుకున్న ఇవన్నీ చాలా దశాబ్దాలుగా, 2.5 దశాబ్దాలు దాని మీద ఆలోచించి నలిగి పరిస్థితులు చూసి ప్రతిపాదించినవి, నేను నిలబడే సిద్ధాంతాలు ఇవి. జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టడానికి, పరివర్తన తీసుకురావడానికి. సమాజంలో పరివర్తన రావాలి అంటే, ఒక అందమైన శిల్పం రావాలంటే చాలా ఉలిదెబ్బలు తినాలి. అలాగే మన ఓటమి ప్రతిదీ కూడా మార్పుకి, పరివర్తనకి.
కులాల గురించి మాట్లాడాలి ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు మాట చెప్తున్నానంటే వి ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది మనం కులాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది అందుకని కులాలను కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ ఒక కులంతో గొడవ పడడానికి నేను లేను ఇక్కడ సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం చాలా ఇబ్బంది నాకు కులాల గురించి మాట్లాడాలంటే గుర్రం జాషువా గారి విశ్వనరుడు నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి దక్క గడన చేయుటకు ఆశపడను నేను ఆలు బిడ్డలకై ఆస్తిపాస్తులు గుర్చ పెడతోవుల పాదమిడను నేను నేను ఆచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజిరాన గట్టు వీడను నేను గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు నాకు తరుగులేదు విశ్వనరుడు నేను విశ్వనరుడు నేను అంటే కులాలు మతాలకి సంబంధం లేకుండా అన్నిటిని అధిగమించి సర్వం మానవాళంతా ఒకటి అని ఆలోచించి అలాంటి ఆలోచన విధానం వచ్చిన తర్వాత నాలాంటి వాడికి కమ్మ కాపు దళితులు బీసీ కులాలు యాదవులు అని మాట్లాడడానికి నిజంగా చచ్చిపోయేవాడిని మొదట్లో కానీ ఇది మన సత్యం మన సామాజిక సత్యం ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్లు కార్చాలి క్రోధాగ్నులు సృష్టించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి శేషేంద్ర గారు చెప్పినట్టుగా అలాగే పార్టీ కూడా పీడితుల పక్షాన్ని అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి అందుకని కులాల ఐక్యత చాలా అవసరం సమాజానికి కులాలను కలిపేది అవసరం అని చెప్పి మన ఈ వృత్తిఆధారిత కులాలు పోషక కులాలు వీటి మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గడ్డలు గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు గోరటి వెంకన పల్లె కన్నీరు పెడుతోంది కనిపించని కుట్రల కనిపించిన కుట్రలకి నా తల్లే బందీ అయిపోతుంది కనిపించని కుట్రలకి చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయి నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోనే పోయాయని చెప్పి ఇవన్నీ కూడా మన కుల వృత్తుల మీద ఆధారపడ్డ మన సమాజం బీసీలు కానీ దాని మీద ఆధారపడ్డ మిగతా కులాలు కానీ ఆశ్రిత కులాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత అవగతం చేసుకున్న తర్వాత కులాలను కలిపే ఆలోచన విధానం అని ఆలోచించాం ఒకవైపు ఈ ప్రభుత్వం కులాలని విడదీసే ప్రయత్నం నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను నేను కాపు కులంలో పుట్టాను నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను నాకు పుట్టిన కులానికి నేను బందీని కానీ నాకున్న జ్ఞానం అన్నగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి రెల్లి సోదరులకు అండగా ఉండాలి ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి అన్ని కులాలకి బీసీ కులాలకి యాదవ కులాలకి చేనేత కులాలకి అన్ని కులాలకి అండగా ఉండాలి అలాగే రూలింగ్ క్లాసెస్ అని చెప్పిన కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు
గొడవలు పెట్టకూడదు చాలా బ్రాడ్ గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చాను కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది నిజంగా చాలా బాధేస్తుంది నేను విశ్వనరుణ్ణి అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కులాల మధ్య చుచ్చు పెట్టలేను నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను కుల రిజర్వేషన్లు మండల్ కమిషన్లు మాలమాదిక ఉప కులాలు అస్తిత్వ పోరాటాలు అల్పసంఖ్యాక దళిత కులాలు ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ డక్కలి మనకి మాస్టి గుర్రం మల్లయ్యలు నుల్క చందయ్యలు 60కి పైగా కులాలు గోసంగి బైండ్ల ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు కుల కార్పొరేషన్లు ఏమైపోయిందంటే వైసీపీ స్టార్ట్ చేసినాయి కొంగకి పాయసం పెడితే ఎలా ఉంటుంది పెట్టామంటే పెట్టే ఉంటారు కానీ ఎప్పటికీ తీసుకోలేము ఫండ్స్ ఉండవు వాటిలో ఇవి మారాలని కోరుకుంటా ఉన్నాం అభివృద్ధి ఉదాహరణకి గంగవరం పోర్టే తీసుకుంటే దాని నిర్వాసితులు మత్స్యకారులు మత్స్యకారులు కోరుకుంటున్న 18 డిమాండ్స్ పెట్టారు వారికి అభివృద్ధి కోసం అంటే ఒక పోర్టు కనుక నిర్మిస్తే మొదటగా నష్టపోయేది దానిని ఆధార వాటిని ఆధారం చేసుకుని ఉన్న జలవనరుల మీద ఆధారం చేసుకున్న మత్స్యకారులు సో ఒక్కొక్క అభివృద్ధి ఒక కులాన్ని తీసేస్తుంది.